ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం చేసుకుందాం డప్పలం. దేంతో అనుకున్నారా? చూస్తారు కదా, ఆనపకాయ పీస చక్కగా నీట్గా కట్ చేసుకున్నాం, పచ్చిమిర్చిగా తీసుకున్నాము, అలాగే టమాటా ముక్కలు కట్ చేసాము. మళ్ళీ మనం చిలకర దుంపలు కూడా చక్కగా నీట్గా కట్ చేసుకున్నాము, అలాగే లెమన్ కూడా పెట్టుకున్నాం. ఇవన్నీ కలిపి మనం డప్పలం చేసుకుందామా? మరి ఇంకెంత కాల్షియం? ఒక పాణి తీసుకున్నాం. ఫస్ట్ డప్పలానికి కొంచెం వాటర్ పోసుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి వేసేద్దాము, కరివేపాకు కూడా వేసుకోవాలి, అలాగే టమాటా పీసెస్ ఒక రెండు మూడు కట్ చేశాను. పొడవే కట్ చేసుకోవాలి, డప్పల పులుసు కదా ఇది మనం, అందుకని చెప్పేసి. అలాగే మనం రౌండ్స్ రౌండ్స్ కట్ చేసుకున్నాం కదా, ఆనపాయ ముక్కలు కూడా వేసేద్దాము. ఇది ట్రెడిషనల్ వంట, చాలా బాగుంటుంది. డప్పలం పులుసు ఆనపాయ పీసెస్ వేసుకున్నాం కదా, అలాగే చిలకల దుంపలు కూడా వేసేసుకున్నాం మనం. చిలకల నీట్గా కట్ చేసి వేసేసుకున్నాం కదా. నెక్స్ట్ మనం ఫస్ట్ చింతపండు చక్కగా రసం తీసి పెట్టుకుందాము. చింతపండు రసం కూడా వేసేసుకుందాం. పులుపుని చూసుకొని వేసుకోవాలి తినేదాన్ని బట్టి. చూస్తున్నారు కదా, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇందులోనే ఉంది. కొంచెం కారం వేసుకుని సరిపోతుంది, పచ్చిమిర్చి ఉన్నారు కదా. ఇంకా కావాలంటే కొంతమంది ఎక్కువ వేసుకోవచ్చు కారం. దీన్ని మనం ఇప్పుడు స్టవ్ మీద పెట్టేద్దాము. స్టవ్ మీద 15 మినిట్స్ అయిపోయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసి పో పెట్టేస్తే మనకి చక్కగా చిలకర దుంపలు అలాగే సొరకాయ దప్పలం రెడీ అయిపోతుంది. ఫ్రెండ్స్, రెడీ చేసేద్దామా? ఇంకెందుకు కావాల్సిన మనం వెళ్ళిపోదామా కిచెన్లోకి? చూసినాగా ఫ్రెండ్స్, ఇలా ఉడికిపోతున్నాయి మనకి చక్కగా. దీన్ని మనం ఇప్పుడు పోపిస్తే చక్కగా మనకి సొరకాయ అండ్ స్వీట్ పొటాటో దప్పం రెడీ. మనం దప్పలంలోకి అయితే పోపు పెట్టుకున్నాం, ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం వెల్లుల్లి కూడా వేసాం కదా. ఇది పోపు అయ్యే లోపల మనం ఏం చేద్దామంటే కొంచెం షుగర్ యాడ్ చేసేద్దాము. అలాగే కొంచెం పల్లిపొడి కూడా వేసుకోవాలి. మన గ్రేవీ చిక్కగా ఉంటుంది అనమాట. ఇలా వేసుకుంటే చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, చక్కగా మనకి దప్పలం అయితే రెడీ అయిపోయింది. పులుసు చాలా బాగుంటుంది. ఇలా రెడీ చేసుకోవాలి మనం. పువ్వు కూడా రెడీ అయిపోయింది మనకి.